రైట్ డాక్టర్ బాబు గారు ఏమంటారు ఈ మొదటి రోజు సమావేశంతో ఉత్సాహం వచ్చిందా అన్నిటికీ క్లారిటీ వచ్చేసిందా మీ నాయకులందరికీ కూడా సాయి గారు ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న నా తోటి మిత్రులకి ఫ్రేమ్లైన్ వీక్షకులకి శుభోదయం సాయి గారు నేను చాలా సార్లు మీ డిబేట్ లో చెప్పాను సాయి గారు ఇప్పటివరకు బీజేపీ తో పొత్తులో ఉన్న మిగిలిన పొత్తులకు సంబంధించి క్లారిటీ ఫ్యూచర్ లో ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం కూడా చెప్పారు ఆయన ముఖ్యంగా మనం గమనిస్తే సాయి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అంటే నిన్న మొదటి రోజు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా బుక్ చదవబోయే ముందు మనం ఎలా ఇండెక్స్ ఉంటుందో ఆ విధంగా విషయ సూచిక చదివినట్లు అంటే విషయ సూచిక చెప్పినట్లుగా అనిపించింది ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆయన జస్ట్ టచ్ చేసి వెళ్ళారు ఖచ్చితంగా ముందు ముందు ప్రతి విషయం గురించి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు మీరు చాలా సార్లు డిబేట్ లో కూడా అడిగారు జనసేన పార్టీని మీరు వస్తే ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్లానింగ్ ఏంటి ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సాయి గారు ఆయన ఫ్యూచర్ లో అన్ని కూడా నిదానంగా వివరిస్తూ వెళ్తారు ఆయన చాలా విషయాల్లో అంటే మనకు అంటే బయట వాళ్ళు ఒక్కొక్కరు అన్ని అన్ని మాట్లాడారు అన్నట్లు అనిపించినా కూడా చాలా విషయాల్లో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారనే విషయం తెలుస్తుంది సాయి గారు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన బాగానే మాట్లాడారు కరెక్ట్ గా పొత్తులు ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నాం ఈసారి మనం ఎంత వీలైతే అంత ఎక్కువ మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి కేడర్ కూడా చెప్పారు ఇంకా వెళ్ళి ఇంటింటికి తిరిగే ప్రోగ్రాంలన్నీ మనం బాగా చేయాల్సి వస్తుందని ఇటన్నిటి గురించి అంటే ఒక క్లారిటీ అయితే ఆయన ఎలక్షన్లకి నేను సిద్ధంగా ఉన్నానని ఒక క్లారిటీ అయితే ఆయన మాకందరికి ఇచ్చారని భావిస్తున్నాం సాయి గారు ఖచ్చితంగా జనసేన పార్టీ చాలా క్లారిటీగా ఉంది రాబోయే రోజుల్లో ఎంత వ్యూహాత్మకంగా ఉంటుంది ఇవన్నీ కూడా క్లారిటీతోనే ఉన్నారనేది పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో తెలియజేశారు చూస్తున్నా సాయి గారు ముందు నుంచి చెప్తున్నాం ఎందుకంటే జనాల్లో ఏదైతే ప్రజల్లో అయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి అంటే మిగిలిన కొనుక్కొని చూపించే జనం వేరు కొనుక్కొని చూపించే ఓట్లు వేరు సాయి గారు స్వచ్ఛందంగా వస్తున్న రెస్పాన్స్ మాత్రం జనాల్లో ఇప్పటి వరకు జనసేన పార్టీకి ఉన్న రెస్పాన్స్ ఏ పార్టీకి కూడా ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు సాయి గారు ఈ విషయాన్ని అన్ని పార్టీలు గమనించాలి అందువల్లే జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు అధికార పార్టీ అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉందనేది అర్థమవుతుంది సాయి గారు ఖచ్చితంగా మంచి నిర్ణయాలు వస్తాయి మంచి గవర్నమెంట్ వస్తుంది అని భావిస్తున్నారు సాయి గారు ఇంత ముందు కూడా చెప్పారు ఆయన ముఖ్యమంత్రి అంటే ప్రాసెస్ లో నేను ఖచ్చితంగా అంటే అడిగే గొంతు ఉండాలి ఆ గొంతు నేను మొదటి గొంతుగా నిలబడ్డాను నా వెనక మీరందరూ నిలబడ్డారు ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో తప్పులు జరిగితే అడగడానికి పవన్ కళ్యాణ్ ఉంటాడనే భయం ఉండాలి ఇదే విధంగా తెలంగాణలో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాం ఎన్ని విషయాలు చాలా క్లారిటీగా చెప్పినట్టే నాకు అనిపించింది సాయి గారు అదే విధంగా ఉంటుందని అనుకుంటున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అనేది సాయి గారు అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను సాయి గారు అప్పుడు అందరూ నవ్వారు కూడా మీరు కూడా అదంతా అయ్యే పని కాదు అన్నట్టు మాట్లాడారు ఖచ్చితంగా ఒక ప్రభావవంతమైన సీట్లో జనసేన ఈసారి గెలుస్తుందనే ఆశిస్తున్నాం గెలవగలిగే విధంగా ఉంటే ఖచ్చితంగా అంటే అధికారం అనేది లేదా ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది పెద్ద సమస్య కాదనేది మా అందరిలో ఉన్న భావన సాయి గారు ఇంతకుముందు అనుకున్నట్లే ఒకవేళ పొత్తుకెళ్తే ఒకవేళ 60 సీట్లు ఇవ్వగలిగితే నేను ఎప్పుడు తప్పట్లేదండి ఇక్కడ ఒక క్లారిటీ అడిగింది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక 35 సీట్ల పోటీ చేశారనుకోండి 35 గెలిచినా కూడా మీకు సీఎం ఇవ్వరు కదా అలాగే అవతల ఉన్నటువంటి మీకు గనక ఒక సగం సగం పోటీ చేస్తే అప్పుడు మీకు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే రావడం అనేది సాధ్యమవుతుంది అవతల వాళ్ళు అట్లా ఇవ్వడానికి సిద్ధంగా లేరు కదా అన్న పాయింట్ నేను రైజ్ చేసింది అవును సాయి గారు అదే చెప్తున్నా సాయి గారు ఇంతకు ముందు కూడా అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సాయి గారు ఆ క్యాలిక్యులేషన్స్ బట్టి ఎప్పుడు కూడా జరుగుతాయి జరిగితే ఒకటే సాయి గారు ఇప్పుడు బీజేపీకైనా జనసేనకైనా పోయేదే ఉండదు మేము అడగడానికి వచ్చాము అధికారం కొనుక్కోవడానికి రాలేదు కదా సాయి గారు ఖచ్చితంగా ఏంటంటే జనసేన ఒకవేళ అడగడానికి ఉంటది జనాల్లో పార్టీగా ఉంటది మాకు ఎప్పుడైతే పూర్తిగా నమ్మకం వచ్చి మా ఇద్దరి మధ్య పూర్తిగా నమ్మకం వచ్చి అధికారం ఇస్తారో ఆ రోజు తీసుకుంటాం మేము అధికారాన్ని కొనుక్కొని మళ్ళీ తిరిగి తప్పుడు రాజకీయాలు చేయకూడదు అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అదే విధంగా రాజకీయాలు చేస్తే ఎలా ఉంటాయి అని నీగన అంటే ఇంకా అంత ముందుకెళ్తే ఇంకా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి కదా సాయి గారు ఆయన కూడా మిగిలిన వాళ్ళలాగా రాజకీయాలు చేయలేకన ఇప్పుడు ఒక పెప్సీ యాడ్ ఇస్తే పెప్సీ కొంటారని పెప్సీ కంపెనీ ఆలోచించినప్పుడు అంటే అంత మార్కెట్ ఉన్న వ్యక్తి తిరిగి అంటే ఈ విధంగా డబ్బు పెట్టండి రాజకీయాల్లోకి రండి రాజకీయాల్లోకి వచ్చి మనం అదే విధంగా రాజకీయాలు చేద్దామంటే రారా సాయి గారు ఖచ్చితంగా అంటే డబ్బు పెట్టుకునే వాళ్ళు అంటే మిగిలిన సమకాలీన రాజకీయాలు ఆయన చేయలేక కాదు కదా ఆయన ఒక ఒక పందా ఎన్నుకున్నారు ఆ పందాలో రాజకీయాలు చేద్దాం అనే దీంట్లో ఉన్నారు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నారు సాయి గారు రెస్పాన్స్ కూడా ప్రజల నుంచి అలానే ఉంది సాయి గారు ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే తప్పుడు రాజకీయాలను కోరుకోవడం లేదు రైట్ రవిచంద్రారెడ్డి గారు మీకేం క్లారిటీ వచ్చింది ఈ టూర్ తర్వాత సార్ సాయి గారు నమస్కారం మీకు బాబు గారికి కృష్ణాంజనేయులు గారికి అలాగే సరసన గారికి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం
కొత్తగా మాకు రావాల్సిన క్లారిటీ ఏం లేదు, జనాలకు మాత్రం చాలా క్లారిటీ వచ్చింది. అన్నిటికీ ముఖ్యంగా ప్రథమంగా వచ్చిన క్లారిటీ ఎవరికైనా ఉందంటే జనసేన కార్యకర్తలకి, వాళ్ళ క్యాడర్కి వచ్చింది. ఎస్, మన నాయకుడు చెప్పేశాడు, మళ్ళీ మళ్ళీ దాన్నే చెప్తున్నాడు, మనం పల్లకి సేవకు మాత్రమే ఉన్నాం, మనం పబ్లిక్ సేవకు లేం. పల్లకి ఇన్ ద సెన్స్ చంద్రబాబు నాయుడు గారు పల్లకి మనం దానికి మనల్ని సమాయత్తం చేసేదానికి ఒక ఆర్కెస్ట్రా ఏదైతే తయారు చేస్తున్నాడో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకే వచ్చింది, మొన్న ఒక టీజర్ వదిలాడు, తర్వాత రేపు ఒక ట్రైలర్ వదులుతాడు. సో ఎలక్షన్ అనేది మమ అనిపించే వరకు సమయం దొరికినప్పుడల్లా కాల్ షీట్లు ఇస్తాడు. ఆ కాల్ షీట్లు ఇచ్చిన దాన్ని బాబు గారికి ఉపయోగపడే విధంగా వైసీపీని మాత్రమే విమర్శిస్తాడు. నేను ఒక మాట అడుగుతున్నా అక్షయ్ గారు, అతను ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయాలు చేస్తుంటాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాజకీయాలు చేస్తుంటాయి. విభజన జరిగి 9 సంవత్సరాలు అయిన మాట మర్చిపోయినట్టున్నాడు. ఇంకొక 10 రోజులు మాత్రమే, 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్, ఆస్తులు అప్పులు విభజన పూర్తి కాల, వెనకబడ్డ జిల్లాల ప్యాకేజ్ రాలా. దీనికోసం ప్రతిపక్షాలు ఎవరు గొంతెత్తట్ల, ఒక్క అధికార పక్షం రోడ్లోకి వచ్చి యాగి చేయట్లేదు. కానీ బీజేపీ ఇన్ ద సెన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది, సాధించుకుని కొన్ని తెస్తుంది, కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ మాత్రమే కదా. మరి ప్రతిపక్షాలు ఎందుకు అసలు మాట్లాడడం మానేసాయి ఆ విషయాలు? మన ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని, కేంద్ర ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న బీజేపీ నిలదీయాలని, అలా నిలదీయని పక్షంలో రోజు చెప్తుంటారు బీజేపీతో మేము పొత్తులో ఉన్నాం, బీజేపీతో పొత్తులో. వీళ్ళిద్దరు కలిసి ఇంకా ఇంతవరకు పోటీ చేయలే, షెల్టర్ జోన్ లో ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని వదిలేక బీజేపీ షెల్టర్ జోన్ లోకి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ ఎలక్షన్. ఆయన ఆ షెల్టర్ జోన్ లో ఉన్నప్పుడు కనీసం నాకు ఇస్తున్న షెల్టర్ మీరు ఇస్తున్నారు, కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోసం జరుగుతుంది, కాబట్టి నన్ను అడుగుతారు రేపు, నేను బీజేపీతో ట్రావెల్ అవుతానని నేను చెప్తున్నా, మీరేమో చెప్తున్నారు జనసేనతో కలిసి ట్రావెల్ అవుతున్నామని ప్రతి దగ్గర సమావేశాల్లో సభల్లో చెప్తున్నారు. నిన్నటి సభ నుంచి టాపిక్ వేరే వైపు వెళ్ళిపోతుంది. సభ గురించి చెప్పే ముందు వీటికి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు ప్రజలకి? బీజేపీతో నేను పొత్తులో ఉన్నాను కాబట్టి మళ్ళీ మనం అవన్నీ వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు, అవన్నీ వేరే చర్చలు. ఈ చర్చ దీనికి కన్ఫైన్ అవుతుంది. నిన్న మాట్లాడారు సార్ ఆ విషయాలని, నిన్న మాట్లాడారు, మీరు చూసినట్లేరు వీడియో. ఆయన తెలంగాణ నుంచి మనకు రావాల్సిన హక్కుల గురించి, వాటి గురించి కూడా నిన్న మాట్లాడారు. రాజధాని 9 సంవత్సరాలు లేకపోవడానికి కారణం ప్రజల ముందు నిలబడుతున్నారా? అలా ఏం చేయట్లేదండి, అది పూర్తిగా ఎలక్షన్ స్టంట్ గా, ఎలక్షన్ కు ఫ్రంట్ గా ఏదైతే దాన్ని తయారు చేసి ఒక అద్భుతమైన సాంబార్ తయారు చేయాలనుకుంటున్నారో. దాంట్లో అదే కదండి, హోదా గురించి క్రిందటిసారి అడవిట్ చేశాం, ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి హోదాని ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నాం ఇప్పటికే. కాబట్టి టాపిక్ డైవర్ట్ అయిపోతే ప్రయోజనం లేదు. రాజకీయ ఎజెండా క్లారిటీ మీకేమొచ్చింది? నేను ఒక మాట చెప్తాను, క్లారిటీ వచ్చింది ఒకటే, మనం ఎమ్మెల్యేకే ఎక్కువ, చీఫ్ మినిస్టర్ అనేది ఇస్తే స్వీకరిస్తా అంటే అడగకుండానే ఎట్లా స్వీకరిస్తాడు? ప్రజలను అడగాలి కదా అన్ని దగ్గరలో ఓట్లు. అన్ని దగ్గరలో అడిగినప్పుడు ఆయన స్వీకరించేది ఏముంది? చంద్రబాబు నాయుడు దయాదక్షిణాల మీద 10, 12, 16 కాదు కదా, 20 లోపు ఏదైనా సీట్లు ఇస్తే వాటిలో పోటీ చేస్తే దాంట్లో 5-6 మంది అన్న గెలవకపోతారనే ఆశ దాంట్లో కానీ ఈసారి అసెంబ్లీలోకి ఆయన ప్రగల్భాలు పలుకుతున్నాడు సార్. ఏదైతే ప్రగల్భాలు, ఈసారి ఎమ్మెల్యే కాకుండా నన్ను ఇవ్వడు అంటే ఈసారి ఎమ్మెల్యే కావడానికి ఆయన పొత్తులు పెట్టుకుంటున్నట్టు తెలుపుతుంది. ఇది క్లారిటీ. రైట్ అండి, నేను అనేది ఆయన చాలా క్లియర్ గా పొత్తులు ఇంతవరకు ఖరారేం చేసుకోలేదు, పొత్తులు పెట్టుకోవాలో లేదో వ్యూహంతో వ్యవహరిస్తాను, రాబోయే రోజుల్లో అది స్పష్టతనిస్తానని చెప్తున్నారు కదా. అంటే ఇప్పటిదాకా పొత్తు ఏం లేదని చెప్తున్నారు కదా. సినిమా పైరసీలో రిలీజ్ అయ్యాక కొత్తగా సినిమా గురించి హైప్ పెట్టొస్తుంది సాయి గారు. ఆల్రెడీ ఆయన మొత్తం అంతా చెప్పేశాడు, అందరికి అన్ని చెప్తున్నాడు. నేను ఇంటి పరిస్థితుల్లో ఓటు చేయలేను, ప్రతిపక్షంతో కలిసి వస్తాను, నాకు ముఖ్యమంత్రి ఇస్తే స్వీకరిస్తాం, కానీ ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు. బేరసారాలకి ఒక నేపథ్యం సృష్టించుకుంటున్నాడే కానీ అసలు ప్రాక్టికల్ గా ప్రజల కోసం నేను పోరాడుతున్నా. ఈ క్రమంలో ఎలక్షన్ ముందు ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే అది ప్రజల అజెండా కోసమని ఆయన ఎప్పుడన్నా చెప్పాడా? ఆయన అజెండా కోసం సమాయత్తం చేయడం తప్ప, ఆయన అజెండా కోసం. కాబట్టి ఇందులో క్లారిటీ ఉంది సార్, అదే చెప్పారు. నా అజెండా కోసం నేను ఒక వ్యూహం రూపొందిస్తా, మీరు సహకరించండి, మీరు నేను చెప్పిన పని చేయండి, చెప్పిన వాళ్ళకి పల్లకి సేవ చేయండి, ముఖ్యంగా బాబు గారి పల్లకి మొదలు కలిసి రండి, కదలు రండి, బాబు గారి పల్లకి సేవ చేద్దాం, పదండి. ఇది ఆయన నినాదం.
ఎవరికి చెప్పారు సార్ ఎక్కడుందా వీడియో? అంటే ఆ విధంగా చెప్పండి పల్లకి మొయమని ఎవరికి చెప్పారు సార్? మీకు చెప్పారా వైఎస్ఆర్? బాబు గారు చెప్తోంది కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే కదా. ఏం పొత్తుల గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు అన్నట్టు ప్రజల్ని ఆశీర్వదించమని అడిగారు. సరే రాబోయే రోజులు చూద్దాం, ముందైతే కనుక ఆ ముక్క నిన్న చెప్పారు. రైట్, ఇక్కడ సుహాసిని ఆనంద్ గారు, ఈవేళ భారతీయ జనతా పార్టీకి నిన్న రెండు దెబ్బలు, చెంప దెబ్బ, చేతి దెబ్బ. మీ మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు